మద్యమత్తులో యువతులు మందుబాబులు ఘర్షణకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బంజారా పబ్బుల్లో ఫుల్లుగా మద్యం సేవించిన యువతులు రోడ్లపైకి ఎక్కి హల్స చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లపై చేరినటువంటి యువతులు నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చిందంటే చాలు, వీకెండ్ వేళల్లో యువతుల హంగామాకు అడ్డు అదుపు లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఎల్జిబెత్ అనే యువతి ఫుల్గా మద్యం సేవించింది. పబ్బులో రాత్రి ఎల్జిబెత్ తన మిత్రులతో కలిసి తైతక్కలాడి డ్యాన్సులు చేసి అక్కడి నుంచి రోడ్డుపై చేరి మరో పబ్లో ఉన్నటువంటి మరో డ్యాన్సర్పై కూడా ఆమె దాడికి పాల్పడింది. అయితే ఒకరిపై ఒకరు పబ్లో ఉన్నటువంటి మహిళలు ఇద్దరు దాడులకు పాల్పడటంతో స్థానికులు కొంతమంది ఆకతాయిలు కూడా యువతులను వెంబడించి వారి వెకిలి చేష్టలతో వారిని వేధించడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ఒక్కొక్క పబ్బుల్లో మహిళలని యువతుల్ని కొంతమంది అందమైన యువతుల్ని తీసుకొస్తున్నారు. ఒక్కొక్క పబ్బుల్లో ఎంట్రీ ఫీజు 500 నుంచి 3000 రూపాయల వరకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. అయితే ఎవరైతే అందగత్తల్ని తీసుకొచ్చి పబ్బు దగ్గర తీసుకొస్తారో వాళ్ళని ఎక్కువగా ఆకర్షించడానికి, మందుబాబుల్ని ఆకర్షించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు కూడా ఇటీవల గుర్తించారు. అయితే యువతులు ఎక్కువగా మందుబాబులతో కలిసి చిందులు వేయటం, అర్ధరాత్రి వేళ వాళ్ళంతా డ్యాన్సులు చేస్తూ తైతక్కలు ఆడటం ఇలా చేస్తున్నారు. వాళ్ళు అక్కడే గొడవలు పడటం, రోడ్ల మీదకి వచ్చి కూడా ఒకళ్ళపై ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే తాను తెచ్చుకున్నటువంటి డ్యాన్సర్తో మరొక వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడని చెప్పేసి కూడా ఒకరు తరచూ ఘర్షణలు జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రాత్రి జూబ్లీహిల్స్ పబ్బు 800లో కూడా ఒక అక్కడ కూడా మద్యం సేవించినటువంటి మందుబాబులు ఘర్షణకు దిగిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే జూబ్లీహిల్స్ కేబీఆర్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర యువతులు ఇద్దరు ఘర్షణకు దిగిన పరిస్థితి ఉంది. పబ్బుల దగ్గర ఉంటుంది అసాంఘ్య కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, శాంతి భద్రతలు మెరుగైన పరిస్థితి కోసం పెట్రోలింగ్ పెంచాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు.